46 రోజుల నుంచి అమరావతి రాజధాని కొనసాగించాలి, ఆంధ్రప్రదేశ్ 3 ప్రాంతాలు విభజించొద్దు, 3 ముక్కలాట వద్దు, 3 ముక్కలాటతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయొద్దని చెప్పి ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుకుంటుంటే, ఆంధ్రప్రదేశ్ అమరావతిని ఇక్కడే కొనసాగించాలి, ఈ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలకు అనువైన వాతావరణం, ఈ ఆంధ్రప్రదేశ్కి 13 జిల్లాలకు మధ్యలో ఉన్నది అమరావతి, ఈ ప్రాంతం రైతాంగం కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ 13 జిల్లాల ప్రజలు కానీ కోరుకుంటుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం మటుకి వాటిని పెడచెవిని పెట్టి రాష్ట్ర విభజన 3 ముక్కలు చేయాలనే ఆలోచనతో కంకణం కట్టుకుంది. ప్రజలారా గమనించండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రద్దులతో స్టార్ట్ అయింది ప్రభుత్వం. ప్రజా రాజధాని కూల్చివేత, ప్రజా రాజధాని అన్ని ప్రభుత్వ సొమ్ముతో కట్టిన రాజధానిని ఎవరు కూల్చమన్నారు? ప్రజలచే సొమ్ముని ఎవరు ధారాదత్తం చేయమన్నారు? మీరు కుప్పకూలన కూల్చేశారు. ఒక చంద్రబాబు నాయుడు గారి మీద మీరు అక్కస్తోటి ఆనాడు ప్రజా రాజధాని కూల్చేశారు. తరువాత తద్వారా ఎన్టీ రామారావు గారి పేరుతో ఉన్న అన్నా క్యాంటీన్ని మీకు ప్రజలకి మీకు ఇబ్బంది అయితే మీ పేరు పెట్టుకోండి, మీ అయ్య పేరు పెట్టుకోండి, మీ తాత పేరు పెట్టుకోండి, కానీ అన్నా క్యాంటీన్లు ప్రజలకి పేదవాడికి అన్నం పట్టాడు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు కూల్చేశారు. తత్వరగా ఇసుక మీద అనేక ఉద్యమాలు జరిగి ఈ రాష్ట్రంలో ఇసుక లేదు బాబు, మాకు కనీసం ఇసుక అన్నయ్య ఉండని ప్రజలు గగ్గోలు పెట్టుకొని అది కూడా అసావ్యస్తం చేశారు. ప్రభుత్వం అనేకమైన చర్యలతోటి రద్దులతోటి రద్దుల ప్రభుత్వంగా తయారైంది. 9 మాసాలు మోసిన బిడ్డని ఎలా పెంచి ఇచ్చారో అలా ప్రజలు నీకు 151 మంది ప్రజలు నీకు బ్రహ్మరథం పడితే నువ్వు మాత్రం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధంగా కంకణం కట్టుకున్నారు. నిన్న జస్టిస్ చలమేశ్వరరావు గారు, మహా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు, ఆయన మిమ్మల్ని గెలవటం ప్రజలు ఆశయించుకుంటారు. న్యాయమూర్తులు అంటే స్వచ్ఛందంగా గౌరవం, న్యాయమూర్తి అంటే విలువలుంటాయి, కానీ ఇన్ని కేసుల్లో ఉన్న ముద్దాయిని కలిసినప్పుడు ఆ న్యాయమూర్తి కూడా భయపడాల్సి వస్తుంది. ఇది ఏంటి, ప్రజలు ఏమైపోతున్నారు, ప్రజలు ఏ దోవన వెళ్ళిపోతున్నారు, ఇంతమంది ప్రజలు ఇలా న్యాయమూర్తులు పోయి ఒక ముఖ్యమంత్రి 13 కేసుల్లో ఉన్న ముద్దాయిని కలిస్తే ప్రజలు అవహేళనంగా చేసుకుంటున్నారు. న్యాయమూర్తులారా, మీరు కూడా ఇలాంటి వ్యక్తులను గమనించాలి, ఎందుకంటే ప్రజల్ని పక్కదోవన పట్టించడానికి అక్కడ ప్రజా ఉద్యమాలు జరుగుతుంటే 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు ఆ ప్రాంతంలో రైతాంగం ఏమని కోరుకుంటున్నారు? అమరావతి రాజధాని ఇక్కడే కొనసాగించాలని కోరుకుంటున్నారు. అమరావతి రాజధాని ఇక్కడే ఉంటే ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏం వాళ్ళేమే నీకు గొంతెమ్మ కోరికలు కోరలేదే, వాళ్ళేమి ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని అవి కావాలి ఇవి కావాలని అడగలేదే? ఈ రాజధాని ఇక్కడి నుంచే మహాప్రభు మీ స్టాటిస్ట్ ధోరణి మార్చుకో మహాప్రభు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతుంటే, కనీసం పట్టకపోగా ఒక పార్లమెంటు సభ్యుడిని ఆ ప్రాంతం పంపించి వారు ఆ ప్రాంతంలో ఉన్న రైతాంగం దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడారండి? ఆ ప్రాంతంలో ఉన్న కావాల్సిన అమరావతి రాజధాని కొనసాగించాలని చెప్పేసి మీరేమైనా మాట్లాడారా? లేదు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం మీరేమైనా త్యాగాలు చేశారా? లేదు. ప్రభుత్వ దూతగా ఏ మొహం పెట్టుకుని వచ్చావు అక్కడికి? రాజధాని ఇక్కడే ఉండే విధంగా మీరు ప్రకటన చేయాలి, కానీ అది కాకుండా మీరు మీకు ఎలాంటి డోకా లేదు, మీకు అభివృద్ధి చెందుతాయి, ఆ రైతులను ఆదుకుంటారని చెప్పారు. మీరు ఆదుకునేది ఏంది? ఈ రాష్ట్రాన్ని అవహేళన చేసినట్టు కదా, అక్కడ రైతాంగాన్ని అవశేషణ చేసినట్టు కదా. అంతమంది మహిళా తల్లులు ఆ ప్రాంతంలో 45 రోజుల నుంచి అన్నము కూడు నీరు లేకుండా నిర్భయంగా రోడ్ల మీదకి వచ్చి, అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ మనసు మార్చుకో, నీ మనసు మార్చుకుంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందే విధంగా చూడు, 3 ముక్కలాట వద్దు, 3 ముక్కలాటతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయబాకు మహాప్రభు అని చేతులెత్తి దండం పెట్టి